ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ దీపిక. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. సో అందరికీ తెలిసిన విషయమే కదా, ఇప్పుడు మన ఛానల్లో మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో సిరీస్ అయితే జరుగుతుంది. ఆ మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో సిరీస్లో మనల్ని సబ్స్క్రైబర్స్ ఎక్కువగా అడిగిన ఫస్ట్ వీడియో ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? సో అదేంటి అంటే, బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి ఒక చిన్న టిప్ చెప్పమని అడిగారు. సో ఇదేంటంటే, చాలామంది లేడీస్లో ఉన్న ప్రాబ్లమే. అదేంటనంటే, సిజేరియన్ అయిన ఉమెన్స్ కానీ లేదంటే డెలివరీ తర్వాత చాలామందికి బెల్లీ ఫ్యాట్ అనేది బాగా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అండ్ అలాగే కొంచెం ఏజ్ అవుతున్నప్పుడు కూడా ఈ బెల్లీ ఫ్యాట్ అనేది బాగా ఎక్కువగా అవుతూ ఉంటుంది. సో అలా బెల్లీ ఫ్యాట్ని తగ్గించడానికి ఇప్పుడు మీకు ఒక యూనిక్ టిప్ చెప్పబోతున్నాను. సో ఆ టిప్ ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. ఆ టిప్ ఏంటంటే, చాలా ఈజీ అయిన సింపుల్ టిప్ అండి. అదేంటంటే, జీలకర్ర. జీలకర్ర మనందరికీ తెలుసు, జీలకర్ర వెయిట్ లాస్లో చాలా ఇంపార్టెంట్ అయిన ఇంగ్రీడియంట్ అని. అలాగే జీర డ్రింక్ తాగడం వల్ల కూడా మనకి చాలామందికి వెయిట్ లాస్ అవుతుందని కూడా తెలుసు. అలాగే మనం తిన్న ఫుడ్ కూడా త్వరగా అరిగిపోతూ ఉంటుంది. బట్ ఈ టిప్ యూస్ చేయడం వల్ల ఏంటి అని అంటే, నెమ్మది నెమ్మదిగా మన ఫ్యాట్ అనేది కరుగుతూ ఉంటుందన్నమాట. సో ఆ ఫ్యాట్ కరగడానికి ఆ జీరాని ఎలా యూస్ చేయాలో ఇప్పుడు మనం చూసేద్దాం. సో ఈ టిప్కి మనకి రెండే రెండు ఇంగ్రీడియంట్స్ కావాలి. అదేంటంటే, ఒకటి జీరా, ఇంకొకటి ఏంటంటే కర్డ్. ఫస్ట్ ఒక స్పూన్ జీరా తీసుకోండి, అంటే ఒక స్పూన్ జీలకర్రని తీసుకోండి. అలాగే 1 స్పూన్ కర్డ్ని తీసుకోండి. ఈ రెండింటిని మిక్స్ చేసి నైట్ నానబెట్టేసేయండి. జీరాని కర్డ్లో, 1 స్పూన్ జీరాని 1 స్పూన్ కర్డ్లో మిక్స్ చేసి నైట్ నానబెట్టేసేయండి. మీరు ఎప్పుడైతే ఫుడ్ తీసుకుంటారో, అంటే మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ నైట్ కానీ, ఇది ఎప్పుడైనా యూస్ చేయొచ్చు. ఫుడ్ తీసుకున్న 15 మినిట్స్ తర్వాత ఇది ఈ మిశ్రమాన్ని అనేది మనం తినాలన్నమాట. అంటే ఈ జీరాన్ని కర్డ్ని మిక్స్ చేసిన మిశ్రమాన్ని మనం ఫుడ్ తీసుకున్న 15 మినిట్స్ తర్వాత తినాలి. ఇలా 3 మంత్స్ మీరు కంటిన్యూస్గా యూస్ చేసినట్లయితే మనకి ఎప్పటి నుంచో స్టోర్ అయి ఉన్న ఫ్యాట్ అయితే కరిగిపోతూ ఉంటుందన్నమాట. సో మీకు చాలామందికి తెలుసు, ఏదైతే మన శరీరంలో పేరుకుపోయిన ఉన్న కొవ్వు అదంతా ఈజీగా కరగదు. సో ఇది కంటిన్యూస్గా 3 మంత్స్ అయితే యూస్ చేయాలి. మీరు 1 వీక్ 10 డేస్ యూస్ చేసి తగ్గలేదు అని మాత్రం అడగద్దు, 3 మంత్స్ యూస్ చేయండి. అంటే ఇది ఒకటే యూస్ చేస్తే కరిగిపోతుందా, మొత్తం బెల్లీ ఫ్యాట్ ఫ్లాట్ అయిపోతుంది అని చెప్పలేను. మనం చేసే ఇతర ట్రయల్స్తో పాటు ఇది కూడా యూస్ చేయండి మీరు. దానివల్ల మీకు స్టోర్డ్ ఫ్యాట్ అనేది ఖచ్చితంగా కరుగుతుంది. అలాగే జీరా డ్రింక్ తాగడం వల్ల కూడా మీకు ఖచ్చితంగా యూజ్ అనేది ఉంటుంది. ఆ జీరా డ్రింక్ ఏంటంటే, నైట్ మీరు జీలకర్రని నానబెట్టేసేయండి. మార్నింగ్ ఏదైతే ఉందో ఆ జీరాని 1 గ్లాస్ ఆఫ్ వాటర్లో మీరు ఆ జీలకర్రని వేసి బాగా మరిగించండి. 5 మినిట్స్ బాగా మరిగించిన తర్వాత అది 1 గ్లాస్ వేసింది 1/2 గ్లాస్కి వచ్చేయాలన్నమాట. సో ఇలా మరిగించిన ఆ వాటర్ని మీరు తీసుకోండి, ఎంటీ స్టమక్తో తీసుకోండి. 1 స్పూన్ ఆఫ్ జీరా 1 గ్లాస్ ఆఫ్ వాటర్లో సరిపోతుంది. సో ఇది 1/2 అయ్యేంత వరకు మరిగించి అది ఎంటీ స్టమక్తో తీసుకోండి. ఇలా మార్నింగ్ ఈ జీరా వాటర్ని మనం ఫుడ్ తిన్న తర్వాత 15 మినిట్స్ తర్వాత ఈ జీరా ప్లస్ కర్డ్ కలిపిన మిశ్రమాన్ని తినడం వల్ల మనకి ఎప్పటి నుంచో స్టోర్ అయిన ఫ్యాట్ అయితే ఈజీగా కరిగిపోతుంది. సో ఇచ్చిన టిఫిన్ పాటించి మీ బెల్లీ ఫ్యాట్ని ఈజీగా కరిగించేయండి. మన మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో సిరీస్లో ఇంకా ముందు ముందు రాబోయే వీడియోస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సో అవన్నీ కూడా మీరు వాచ్ చేస్తారని ఆశిస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేసేయండి. మీకు ఇంకేమైనా స్పెసిఫిక్ టాపిక్స్ మీద వీడియోస్ కావాలి అంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసేయండి. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్, థ్యాంక్ యూ.